టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కోదండరామ్ గారు ఎలా ఫిట్ అవుతారు అనే ప్రశ్న నేను లేవనెత్తారు, దానిపైన మీరు ఏ దాని కూడా మేము ఏం మాట్లాడతాను చెప్పండి, అది కోర్టులో ఉంది, భావ్యం కూడా కాదు మాట్లాడటం, దాని మీద నేను చర్చించదలుచుకున్నాను. సో గతంలో మీరు టీఎస్పీఎస్సీ పట్ల చాలా చెప్పారు, చాలా మార్పులు జరగాలి, దాంట్లో రక్షణ జరగాలని కూడా చెప్పారు. తాజాగా ఇప్పుడు కొత్తగా చైర్మన్ మాజీ డీజీపీని నియమించారు. ఈ నియమం పట్ల బయట కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి, చాలా రకాల చర్చ జరుగుతుంది, మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు ఏ ఇదివరకంటేనేమో మేము గవర్నమెంట్కు వెలుపల ఉన్నాం, ఇప్పుడు గవర్నమెంట్తోనే సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఏ విషయమైనా మాట్లాడచ్చు. ఆ మాట్లాడేటువంటి ప్రయత్నం ప్రభుత్వంతోనే మాట్లాడతాం, ఎందుకు ఈ నిర్ణయాలు చేసినారో తెలుసుకుంటాం. తప్పనిసరిగా ఇవాళ ఉన్నొక్క సమస్య ఏంటంటే యూనివర్సిటీ పోస్టులు ఖాళీ కావటంతో తగినంత మంది ప్రొఫెసర్లు అందుబాటులో లేరు. అందువల్ల అట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంటు ఉన్న ఈ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టే అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ కూడా తక్కువ మందే ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయాలు ఎందుకు జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది నాకు తెలియదు. ఏదన్నా ఉంటే ప్రజల అభిప్రాయాలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం, దాన్ని మాకు తోచిన మేరకి ప్రజలకు న్యాయం చేకూర్చడమే మా కర్తవ్యంగా మేము వ్యవహరిస్తాం. సో గత ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అన్కండిషనల్గా మద్దతు ఇచ్చారు, అలాగే మీకు కూడా కొన్ని ఆఫర్ కూడా చేశారు, అయితే ఎమ్మెల్సీతోనే అయిపోతుందా, భవిష్యత్తులో పార్టీకి మరిన్ని పదవులు రావాలి? వాళ్ళు ఇంకా ఒక ఎమ్మెల్సీ పదవి, కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా జిల్లా స్థాయి పదవులు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వాటన్నింటినీ తప్పకుండా సాధించడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తంగా ఇది తెలంగాణ ఉద్యమ సారథి టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరావు గారు చెప్పింది. తప్పకుండా ప్రజా సమస్యలను పెద్దల సభలో ప్రస్తావిస్తాను, సమస్యల పరిష్కారం విషయంగా కూడా ముందుకెళ్తానని కూడా వారు చెప్తున్న సందర్భం చూపిస్తుంది. కేంద్ర ప్రసంగంతో సతీష్ దిశా టీవీ హైదరాబాద్.